మరి పదవి కావాలంటే ముందు ఒకటి ఏదో మదాలి తిరగాలి కదా రెండు కావాలి ఇంటి దగ్గర అదే కాదు ఏకొస్తున్నాయి ఈ పాఠశాల ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో భాగంగా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి విద్యార్థులకు కూడా ఈ కోవిడ్ పరీక్షలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి 167 మంది ఉపాధ్యాయులకు గాను 158 మందికి టెస్టులు చేయడం జరిగింది. వీరిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చినది ఈ 30వ తేదీ. వారు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అదేవిధంగా పిల్లలకి ఇప్పటివరకు 137 మందికి ఈ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పాజిటివ్ అనేది రాలేదు. కాబట్టి పాఠశాలకు పంపించేటువంటి క్రమంలో అటు తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఈ కోవిడ్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా 3 మంత్రాస్ అంటే తప్పనిసరిగా నో మాస్క్ నో ఎంట్రీ అనేటువంటిది ఒకటి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం 2, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, దాంతోపాటు శానిటైజర్ని వినియోగించుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా పాటిస్తూ ఈ క్లాసులకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోషల్ డిస్టెన్స్ కూడా తప్పకుండా పాటించాలి. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఒకరి పెన్నులు ఒకరు తీసుకోవడం కానీ లేకుండా ఒకరి వస్తువులు ఒకరు తీసుకోవడం కానీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాహనాల్లో వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు ప్రభుత్వం లాక్డౌన్ విధించి మనకి ఆ వ్యాధి బారిన పడకుండా నియమ నిబంధనలు విధించింది. అవన్నీ సడలించారు కాబట్టి సడలించిన క్రమంలో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మనమే వ్యక్తిగతంగా ఈ నిబంధనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించినప్పుడే వ్యాధి బారిన పడకుండా ఉండగలం. కాబట్టి ఇది విద్యార్థులందరూ గమనించాలి. ఇంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు అటువంటి అవగాహన కల్పించి వాళ్ళు ఆ వ్యాధి బారిన పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మనం ప్రతిరోజు ఉదయాన్నే ఈ ప్రతిజ్ఞ చెప్పిస్తున్నాం. అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది, ఏ నియమ నిబంధనలు పాటించాలనేటువంటిది అన్నీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా పాటించే విధంగా చూడాలి. ప్రతి పాఠశాలలో కూడా ఇప్పుడు ప్రారంభమైనటువంటిలో ఈ థర్మల్ స్కానర్ అనేది పెట్టారు. ఏదంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు గుర్తించి వాళ్ళకి కష్టం చేయడం వాళ్ళు దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా సహకరించి ఆ నియమ నిబంధనల్ని పాటించినట్లయితే మన పిల్లలు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. ఈ విద్యని మంచి విద్యను పొందేదానికి అవకాశం ఉంటుందని మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. తప్పకుండా అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను.